ఎన్నికల ఫలితాల దరిమిళ చార్ధామ్ యాత్రలో ఒకటైన ఉత్తరాఖండ్లో పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందర్శించారు. చివరి విడత పోలింగ్కు ఒక్కరోజు ముందు మోదీ కేదార్నాథ్ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ఆఖరి ఫేజ్ ఎన్నికల ప్రచారాలను జయప్రదంగా పూర్తి చేసి 2014 తర్వాత తొలిసారిగా ప్రధాని అమిత్ షాతో కలిసి మీడియా ముందుకొచ్చారు. దీని తర్వాత డెహ్రాడూన్ చేరుకుని అక్కడి నుంచి కేదార్నాథ్ పయనమై వెళ్లారు. అధికారిక పర్యటనలో వెళ్లడంతో సిఈసికి అభ్యంతరం ఉండదన్న కారణంగా కేదార్నాథ్ బద్రీనాథులను విజిట్ చేయాలని నిర్ణయించారు. కేదార్నాథ్కి ప్రధాని చేరుకొని కేదారేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ రాక నేపథ్యంలో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రానున్న ఎన్నికల్లో విజయాన్ని ఆశిస్తూ పీఎం మోడీ కేదార్నాథునికి విశేష పూజార్చన రుద్రాభిషేకం చేయించారు. తర్వాత బాబా కేదార్ దర్బాని దర్శించుకున్నారు. తదనంతరం కేదార్నాథ్లోని బని గుఫాలోకెళ్లి ధ్యానం చేసుకున్నారు మోడీ. దేవదేవుని దర్శనానంతరం కేదార్నాథ్లోని ప్రాజెక్టులన్నింటి గురించి సంబంధిత అధికారులతో ఈవీలో భాగంగా చర్చించారు. 2 రోజుల పాటు ఉత్తరాఖండ్లో పర్యటించనున్న మోదీ ఆదివారం బద్రీనాథ్ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ రేపు ఎన్నిక జరగనుంది. మే 23న వెలువడనున్న ఎన్నికల ఫలితాల కోసం రాజకీయ నాయకులందరితో పాటు భారత ప్రజానీకం ఎంతో ఆశతో ఎదురుచూస్తుందనడంలో సందేహం లేదు.